హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసము ఇరవైవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మసి వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుడనేటి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరికొన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనిను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించమని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంతా అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమాన మగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా రాజ్యమేలు రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదులు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్ష్యములను లేక దేవ బ్రాహ్మణ మా మాన్యములు లాగుకొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెక్కలి కొంకణ కళింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్యనగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను మొదటి పక్షము వారధిగా బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన బేరి మురిగించి సింహనాదము గావించుచు మేఘములు గ్రజించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను వింసాధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి